ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ నేతలు పలువురు ఆందోళనకు దిగారు. రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేడి రాజశేఖర్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నేతలు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జేడి రాజశేఖర్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, చెరువుల మరమ్మత్తు పనులు జరిగిందన్నారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లును చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిందన్నారు. అప్పట్లో చాలా మంది గుత్తేదారులు చేసి కూడా ఉపాధి హామీ పథకంలో పలు అభివృద్ధి పనులు చేసినట్టు ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో చాలా మంది గుత్తేదారులు నష్టపోవడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నడూ కూడా పార్టీ పరంగా బిల్లులు చెల్లించకపోవడం అనేది జరగలేదన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు హైకోర్టు ఆదేశించినా వైకాపా ప్రభుత్వం అమలు చేయక నిధులు లేవంటూ కుంటి సాకులు చెప్పడం సమంజసం కాదన్నారు. ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులు కూడా వైకాపా ప్రభుత్వం దారి మళ్లిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి కూడా వెనుకాడేది లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు జాతీయ కార్యదర్శి, అచ్చెం నాయుడు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు సత్యవేడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జేడి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సత్యవేడి మండలంలో ఇక్కడ ఎన్ఆర్జీఎస్ పనులు చేశారు. గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ పనులు చేశారు. అందరూ కూడా ప్రజల సౌకర్యార్థం ఎన్నో రోడ్లు, కాంపౌండ్ వాళ్ళు, బిల్డింగ్లు ఎన్నో కూడా గత ప్రభుత్వంలో చేశారు. అవన్నీ కూడా అధికారికంగా ఈ 2.5 సంవత్సరం కాలంలో మొత్తం వాడుకుంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కానీ బిల్లులు అయితే మాత్రం ఎవరు కూడా చెల్లించలేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఏదైతే మన పార్టీ వాళ్ళు అప్పుడు కానీ కామన్గా ఎవరైతే కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళు అందరూ సరిసమానంగా చేశారు. ఆ రోజుల్లో కూడా అందరూ చేసిన మా వాళ్ళు చేసిన బిల్లులు కూడా ముక్కాల వాసి పనులు వాళ్ళు చేసింటే 70 to 75% మా వాళ్ళు చేసింటే 25% పనులు వీళ్ళు చేసి ఆ బిల్లులను కూడా టోటల్గా వీళ్ళే అనుభవిస్తారు తప్ప మా వాళ్ళకి ఎవరికీ ఆ బిందులు చెందలేదు. ఇంతవరకు కూడా ఈరోజు అగానగోచరంగా అయిపోయింది. చాలా దారుణ పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్ట్ వర్క్లు చేసిన వాళ్ళు పూర్తిగా రోడ్డును బారపడి ఆస్తులు అమ్ముకొని ఇళ్లలో లేని పరిస్థితి తయారైపోయింది. ఇదే విధంగా ఇదే పరిణామాలు జరిగితే రాబోయే రోజుల్లో ఆత్మహత్యలే శరణమని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా విన్నవించుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమం భాగంగా సత్యవేడి హెడ్ క్వార్టర్స్ మండల ఆఫీసులో మండల అధికారి గారికి ఈరోజు అందరూ ఆధ్వర్యంలో ఇక మన పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు. అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు, జిల్లా కార్యవర్గం కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ వచ్చారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విన్నపించి ఇక్కడ ఎండిఓ గారికి విన్నవించుకున్నాము. కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం దీన్ని ఈ బిల్లును చెల్లిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం. అయితే కోర్టు వారు చెప్పారు 1వ తేదీ లోపల ఎవరైతే తెలుగుదేశం పార్టీలో వర్కలు చేస్తుండొచ్చు, అదే మాదిరిగా వైసీపీ వాళ్ళు వర్కలు చేస్తుండొచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వైసీపీ, వీళ్ళు కాంగ్రెసు, వీళ్ళు కమ్యూనిస్ట్ అని ఏనాడు కూడా చూడలేదు. ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఆయన అందరిని కూడా తన బిడ్డల్లాగా చూశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక వర్గాన్ని కేటాయించి పూర్తిగా సర్వనాశం చేస్తున్నాడు. ఈరోజు కోర్టు వారు బిల్లులు చెల్లించమంటే ఈరోజు ఆ బిల్లులు లేక ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దానిపైన ఎంతో బాధపడుతున్నాడు. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డికి సీమ గుట్టినట్టు కూడా లేదు. సిమెంట్ రోడ్లు 24,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో వేయడం జరిగింది. అదే మాదిరిగా చెరువులు అయితేమి, అంగన్వాడీ బిల్డింగ్స్ అయితేమి, స్కూల్స్ అయితేమి, ఒకటి కాదు రెండు కాదు, ఆయన బడ్జెట్ లోట్లో ఉన్నప్పటికి కూడా తెలంగాణ నుంచి డివిజన్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ చూస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు గన ఈ బిల్లులు చెల్లించకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం, మీ అసెంబ్లీ ముట్టడిస్తాం,
అవసరమైతే మీ ఇల్లునైనా ముట్టడిస్తామని చెప్తూ నిజంగా కూడా తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమీ చేయలేవని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నా ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక నాయకుడు ఒక చీఫ్ మినిస్టర్ అనే ఒక వ్యక్తి ప్రజల పక్షాన నిలబడాలి తప్ప ప్రజలని ఆశ చూపించి వాళ్ళని చెయ్యి నరికేయడం కరెక్ట్ కాదని చెప్తూ నిజంగా కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు నాయకత్వం వర్ధలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను।